మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యను పోలాల అమావాస్యగా జరుపుకుంటారు ఈ రోజు అతేంద్రియ శక్తులు ఉంటాయని మన పెద్దలు చెప్తారు ఇలాంటి శక్తివంతమైన అమావాస్య రోజున మన పెద్దలు కొన్ని విధి విధానాలు పాటించి ఎన్నో లాభాలను పొందారు ఈ రోజు ప్రతి ఒక్కరూ 5 నిమ్మకాయలు తీసుకొని పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఈ రోజు ప్రధాన ద్వారానికి కట్టాలి ఈ రోజు ఎవరైతే ఇలా చేస్తారు ఆ ఇంటికి దిష్టి దోషాలు తొలగిపోతాయి నరదిష్టి నరఘోష నరపేడ వంటివి పోయి ఆ ఇంట్లో వారు ఆనందంగా ఉంటారు నరదిష్టి ఉంటే ఆ ఇంట్లో అన్ని చికాకులే ఉంటాయి ఎంత ధనం ఉన్నా మానసిక ప్రశాంతత ఉండదు మీ అభిరుద్ధే నరదిష్టికి కారణమవుతుంది కాబట్టి ఈ రోజు కనుక ఇలా మీ ప్రధాన ద్వారానికి 5 నిమ్మకాయలు కడితే అలాంటి దిష్టి దోషాలు తగలకుండా తిప్పికొడుతుంది అదే విధంగా ఈ రోజు మీ వాహనాలకు కూడా ఇలా కట్టాలి ఈ రోజు ఇలా మీ వాహనాలకు కడితే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఇక ఈ రోజు రాత్రి ఎవరైతే లక్ష్మీదేవి అమ్మవారిని భక్తితో పూజించి అమ్మవారి ఫోటో ముందు ఎర్రటి పువ్వును లేదా మందార పువ్వును ఉంచితే వారికి అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ రోజు లక్ష్మీదేవి పటం ముందు ఒక దీపం వెలిగించాలి ఇలా దీపం వెలిగిస్తే ఆ ఇంటిని దైవిక శక్తులు కాపాడతాయి అలాంటి ఇంట్లో భూత ప్రేత పిచాచాలు దరచేరవు ఇలా ఎవరైతే పోలాల అమావాస్య రోజు లక్ష్మీదేవి అమ్మవారి పటం ముందు దీపం వెలిగిస్తారు అలాంటి వారి ఇంటికి లక్ష్మీదేవి నేరుగా వచ్చి ఆ దీపం దగ్గరే కూర్చొని మీ ఇంట్లో శిలల వర్షం కురిపిస్తుంది ఈ రోజు రాత్రి సమయంలో ఒక గిన్నెలో నీరు పోసి అందులో కొద్దిగా పసుపు వేసి ఆ నీటిలో ఒక వేపకొమ్మను ముంచి ఇల్లంతా చల్లాలి ఇలా ఈ రోజు చేస్తే ఆ ఇల్లు భోగభాగ్యాలతో తొలతోగుతుంది ఇలా ఈ పోలాల అమావాస్య రోజు చేస్తే ఆ ఇంట్లో వారు ఏం చేసినా అన్ని పనుల్లో విజయమే కలుగుతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఇక ఈ రోజు మీరు పనుకోబోయే దిండు కింద ఒక నిమ్మకాయ పెట్టుకొని పనుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి మీ జీవితంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఎవరైతే ఈ రోజు పోలాల అమావాస్య నోము నోచుకుంటారు అలాంటి వారికి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది సంతానం ఉన్న వారికి ఆయురారోగ్యాలు కలిగి పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఈ రోజు ఈ వ్రతంలో కందమొక్కను గడ్డను పూజలో ఉంచి పూజించి వ్రతమాచరిస్తారు పోలాల అమావాస్య రోజు ముఖ్యంగా గోమాతను పూజించటం పోలేరమ్మను ఆరాధించటం పితృదేవతలను పూజించటం చేస్తారు ఈ రోజు చేసే జపం దానం లక్ష్మీదేవి ఆరాధన ఇలా ఏ పని చేసినా అధిక రెట్ల ఫలితం ఉంటుంది యోగ సాధకులు ఇలాంటి రోజు కోసం ఎదురు చూసి మంత్ర జపం చేస్తారు పోలాల అమావాస్య రోజు ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారు అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయి ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహే ధనం పోరయ పోరయ నమః అనే మంత్రాన్ని ఉదయం 5 సార్లు మధ్యాహ్నం 5 సార్లు సాయంత్రం పనుకునే ముందు 5 సార్లు నియమంగా ఎవరైతే జపిస్తారు ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండి శిరుల వర్షం కురిపిస్తుంది ఇక పోలాల అమావాస్య రోజు మన పితృదేవతల ఫోటో ముందు దనం పెట్టి వారిని మనసులో అనుకుంటే ఇంట్లో సకల శుభాలు కలిగేలా దీవిస్తారు ఎందుకంటే ప్రతి అమావాస్య రోజు పితృదేవతలు మన ఇంటికి వస్తారు ఇలా వారిని మనం తలుచుకుంటే వారు సంతోషించి దీవించి వెళ్ళిపోతారు పితృదేవతల దీవెన ఉంటే ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ఆ ఇంట్లో సంతానం అభివృద్ధిలోకి వస్తుంది ఆ ఇంట్లో గొడవలు చికాకులు పోయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఈ రోజు ఎవరైనా సరే వీలు కల్పించుకొని ఈశ్వర ఆరాధన గుడిలో లేదా ఇంట్లో చేసుకుంటే సకల అభిష్టాలు నెరవేరుతాయి సోమవతి అమావాస్య రోజు ఉదయం రాహుకాలంలో శివారాధన ఇంట్లో కాని శివాలయంలో కాని చేస్తే విశేష ఫలితాలు మీ జీవితంలో జరుగుతాయి ఈ రోజు రాహుకాలం సమయంలో బిల్వపత్రాలను ఆ మహాశివుడికి సమర్పిస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఈ రోజు రాహుకాలం వచ్చి అంటే సోమవతి అమావాస్య రోజు రాహుకాలం వచ్చి ఉదయం 7 గంటల 27 నిమిషాల నుండి 9 గంటల వరకు ఉంటుంది
ఈ సమయంలో శివారాధన చేయటం ఎంతో మంచిది। శివపురాణంలో రుద్రఖండంలో ఈ పర్వదనం గొప్పతనం గురించి ఇలా వివరించటం జరిగింది। ఒక అర్చకుడు ఈ పర్వదనం రోజు శివలింగం మీద ఒక బిల్వపత్రాన్ని ఉంచుతాడు। ఆ బిల్వపత్రం కింద ఒక చీమ ఉంది। అలా బిల్వపత్రంలో ఉన్న చీమ శివలింగం మీద నుండి పానమట్టంపై పడింది। అది తెలియకనే కంగారుగా పానమట్టం చుట్టూ తిరిగింది। అలా తెలియక సోమవతి అమావాస్య రోజు ఒక్కసారి ప్రదక్షిణం చేసిన పుణ్యానికి ఆ మహాశివుడు సంతోషించి ఆ చీమకు మానవ జన్మ ఇచ్చి వచ్చే జన్మలో కాశీ మహారాజు అవుతావని వరం ప్రసాదించాడు। అలా ఆ చీమ తరువాత జన్మలో కాశీ పట్టణానికి మహారాజు అయ్యాడు। కాబట్టి సోమవతి అమావాస్య రోజు తెలియక చీమ ఒక్కసారి శివలింగం చుట్టూ తిరిగినంతనే అంతటి పుణ్యాన్ని ఆ చీమకు ఆ మహాశివుడు ప్రసాదించాడు। అంతటి శక్తి ఈ సోమవతి అమావాస్యకు ఉంది। ఇక ఈ సోమవతి అమావాస్య రోజు ఎలాంటి పనులు చేయకూడదో తెలుసుకుందాం। ఈ రోజు నూనెను ఎట్టి పరిస్థితుల్లో మీ తలకు శరీరానికి పెట్టుకోకూడదు। ఈ రోజు నూనె పెట్టుకోవటం అశుభంగా భావిస్తారు। ఈ రోజు భార్యాభర్తలు కలవకూడదు, అంటే శారీరకంగా కలవకూడదు। ఇలా కలిస్తే వారికి పుట్టబోయే సంతానానికి జీవితాంతం సుఖమనేది ఉండదని గరుడ పురాణంలో పేర్కొనబడింది। ఇక ఈ రోజు మద్యం మాంసాహారం జోలికి వెళ్ళకపోవటం చాలా మంచిది। ఈ రోజు ఇంట్లో స్నానం చేసే సమయంలో ఉదయం సాయంత్రం సముద్రపు ఉప్పును వేసుకొని, అంటే గల్లుప్పు వేసుకుని స్నానం చేయాలి। సోమవతి అమావాస్య రోజు ఎవరైతే ఇలా గల్లుప్పు వేసుకుని స్నానం చేస్తారో అలాంటి వారి పాపాలన్నీ ఆ నీటి ద్వారా పటాపంచలవుతాయి। అత్యంత శక్తివంతమైన రోజు ఇలా ఉదయం సాయంత్రం స్నానం చేయటం వల్ల నరదిష్టి నరఘోష దిష్టి దోషాలన్నీ మీ ఒంటి నుండి తొలగిపోతాయి। మీ ఒంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది। నరుడి దిష్టికి నల్లరాయి కూడా పగులుతుందంటారు। అలాంటి దిష్టి మొత్తం ఈ రోజు ఇలా చేస్తే పోతుంది। అంతటి అద్భుత శక్తి ఈ సోమవతి అమావాస్యకు ఉంది। ఈ రోజు ఇలా చేస్తే జన్మ జన్మల దరిద్రం పోతుంది। ఈ రోజు ఉదయం సాయంత్రం ఇలా స్నానం చేయటం చాలా మంచిది। ఈ రోజు ఇలా చేస్తే మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది, దేనినైనా సాధించే ధైర్యం వస్తుంది। కాబట్టి ఈ రోజు ఉదయం సాయంత్రం ఇంట్లో స్నానం చేసే సమయంలో కొంచెం గల్లుపు వేసుకొని ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి।